లూలూ మాల్ని ఇమ్మీడియట్లీ ఆపాలి, అవి రద్దుపరచాలి. ఆ ఒప్పందాలు రద్దుపరచకపోతే కనుక రేపు ఏదైనా ప్రారంభోత్సవం చేస్తే దాన్ని అడ్డుకుంటామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి అందరం కలిసి హెచ్చరిక చేయడం జరిగింది. మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వేదిక మీద, కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వేదిక మీద, అధికారులు ఉన్నటువంటి వేదిక మీద మరి ఉటావుటిన అప్పటికప్పుడు అక్కడికక్కడ ఏదైతే లూలూ మాల్ కేటాయించినటువంటి దాన్ని శంకుస్థాపన పేరుతో వేదిక మీద ప్రారంభోత్సవం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, అంత తొందరపాటుగా, అంత దొంగతనంగా, అంత అడావడిగా చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రజా అభిష్టం మేరకు చేస్తే ఆర్భాటంగా అట్టహాసంగా మీరు చేయొచ్చు కదా. ఈ గతంలో ఎన్ఏడిలోను 160 కోట్లు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జికే ట్రాఫిక్ని ఆపేసి మీరు శంకుస్థాపన చాలా అడవడిగా చేశారే. ప్రజా అభిష్టం, ప్రజా అవసరాలు. మరి మీరు ప్రజా అవసరాలని మాట్లాడే వ్యక్తులు నిన్న మీరు ఎందుకు లాలుచి పడి వేదిక మీద అంత అడావుడి చేసి ఎవరికీ తెలియకుండా ఆ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రజా వ్యతిరేకంగా అఖిలపక్షాలు, ప్రజా ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నా మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టానుసారంగా మీరు చేసేస్తారా? ఫర్దర్గా ఈ విశాఖ ప్రజలకి నష్టం జరగకుండా అన్ని పార్టీల వాళ్ళం కూడా దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. దేనికైనా సిద్ధపడతాం, తప్పితే అక్కడ ఒక్క గుణపం కూడా దిగటానికి వీలు లేకుండా మా పోరాటాన్ని మేము సాగిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎవరైతే అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము కేటాయించడం వేరు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఇంకా అదనంగా భూమిని సేకరించాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడు దాకా ఎక్కడా నాకు తెలిసి సేకరించినటువంటి భూమికి మళ్ళీ భూమిని తిరిగి ఇవ్వడం అన్నది ఎక్కడా జరగలా. ఏదో నష్టపరిహారంగా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి ధర ఇచ్చారు, కానీ ఇక్కడ సేకరించినటువంటి భూమి రోడ్డు ఫేసింగ్ కావాలి కాబట్టి దిగువన ఇక్కడ సేకరించినటువంటి భూమికి సంబంధించి 6 కేంద్రాల్లో 6 చోట్ల అత్యంత విలువైనటువంటి భూమి, అత్యంత విలువైనటువంటి భూమి వాళ్ళకి కట్టబెట్టారు. ఇదే పద్ధతుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో సామాన్య ప్రజల దగ్గర మీరు భూసేకరణ చేసినప్పుడు ఆ పద్ధతుల్లోనే మీరు కేటాయించేటటువంటి ధైర్యము దమ్ము మీకు ఉందా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఆ భూమిలో రేపు ఏ నిర్మాణ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించినా ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఐక్యంగా అందరం కలిసి అడ్డుకుంటామని చెప్పని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. లూలూ మాల్కి ఇచ్చినటువంటి స్థలాన్ని అన్నీ రద్దు చేయాలని చెప్పేసి గత వారం రోజులుగా అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దొడ్డుదారిన దాన్ని శంకుస్థాపన ఓపెనింగ్ చేయడం జరిగింది. అంత అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగుంటుందో మీరు ఒక 9 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు చూశారు. మళ్ళీ మీకు అదే గతి పట్టిపోతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి భవిష్యత్తు, విశాఖ ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకున్నటువంటి దాదాపుగా 6 ప్లేసుల్ని ఒక ప్రైవేటు వ్యక్తికి, ఒక ప్రైవేటు సంస్థకి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక ప్లేస్లో రవీంద్ర భారతి లాంటి ఒక ఆడిటోరియం కావాలి, ఇంకో ప్లేస్లో ఇంకోటి కావాలని చెప్పి విశాఖ ప్రజలు అందరూ వాళ్ళు అనుకుంటుంటే, ఇవాళ మీరు ఒక ప్రైవేటు వ్యక్తిగా ఇవ్వడాన్ని మేము సహించలేకపోతాం, విశాఖ ప్రజలు సహించలేకపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీరు కానీ బుద్ధి తెచ్చుకొని ఇమ్మీడియట్గా ఒప్పందం రద్దు చేసి మీకు అభివృద్ధి జరగాలంటే రూరల్ ప్రాంతంలో తీసుకెళ్ళండి, మధురవాడ తీసుకెళ్ళి అభివృద్ధి చేయండి, లేకపోతే కొమ్మాది తీసుకెళ్ళి అభివృద్ధి చేయండి, తప్ప ఆర్కే బీచ్ అభివృద్ధి మీరు చేయవలసిన లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేసుకొని ఆపకపోతే దీని మీద ఎంతకైనా వెళ్తాం, ఖచ్చితంగా అడ్డుకొని తెరుతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం.